గుడ్ ఐన్సీ ఫ్రెండ్స్. టెస్టిమోనీలో ఫస్ట్ టెస్టిమోనీ సెల్ఫ్ టెస్టిమోనీ నాది. అంటే నాకు డాండ్రఫ్ ఎక్కువ ఉండేది నేను 2019 స్టార్ట్ చేసినప్పుడు. దానికి షాంపూస్ కూడా చాలా ఎక్కువ వాడేవాడిని. అది 400-500 వేరే కంపెనీస్ కూడా యూజ్ చేశాను. మంది అప్పుడు అరౌండ్ 180 ఆ ప్రైస్లో ఉన్న డాండ్రఫ్ షాంపూ యూజ్ చేశాను. వితిన్ షార్ట్లీ ఆ ఒక డాండ్రఫ్ మీద చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. దానికి నేను నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి, పొల్యూషన్కి, తీసుకునే ఫుడ్కి మనం చాలామంది ఆయిల్ కూడా ఎక్కువ యూజ్ చేయం హెడ్కి పెట్టుకోవడం ఆ డాండ్రఫ్ సంబంధించి. దానికి చాలామంది అయితే డాండ్రఫ్కి హెయిర్ ఫాల్ కూడా అవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే హెయిర్ ఫాల్ అవ్వడానికి రీజన్ తెలుసుకోరు, డాండ్రఫ్ ఉంటే హెయిర్ ఫాల్ ఇచ్చేస్తారు. అంటే హెయిర్ ఫాల్ డాండ్రఫ్ రెండు ఉన్నాయనుకోండి, హెయిర్ ఫాల్కి షాంపూస్ ఇచ్చేస్తారు. కానీ నేను డాండ్రఫ్ షాంపూ ఇవ్వడం వల్ల ఒక అరౌండ్ ఒక గ్రూప్ మొత్తం కూడా, అంటే ఒక ఏదైతే పొల్యూషన్ జోన్లో ఉన్న గ్రూప్ ఏదైతే ఉందో దానికి వాళ్ళైతే చాలామంది ఉన్నారు సార్, వాళ్ళందరూ కూడా హెడ్కి ఏదైతే డాండ్రఫ్ ఉందో ఆ స్కాల్ప్ దగ్గర చాలా చాలా ముద్ద ముద్దలు పడిపోయేది అనమాట. దానికి మన కేష్విన్ హెయిర్ ఆయిల్ శ్రీ తులసి మిక్స్ చేసి అప్లై చేయించి, తర్వాత యాపిల్ సీడర్ వెనిగర్ అని ఒకటి ఉండేది మన దగ్గర, ఆ యాపిల్ సీడర్ రెండు మొత్తం మూడు కలిపి మనం మిక్స్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అది ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ వస్తుంది డాండ్రఫ్కి విత్ డాండ్రఫ్ షాంపూతో. దాని తర్వాత చాలా మంచి రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ ఐన్స్ గుడ్ ఐన్స్ సార్. నేను ఒక ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ గురించి టెస్టిమోనీ చెప్దాం అనుకుంటున్నానండి. సో యాక్చువల్గా ఈ రేజర్ గురించి టెస్టిమోనీ ఏముంటుంది అనుకోవచ్చు. ఎందుకంటే సార్ చాలా మంది అందంగా కనిపించాలనుకుంటారండి, ఎస్పెషల్లీ జెంట్స్ కూడా. నేను చాలా మంది ఫ్రెండ్స్ బయట తిరుగుతున్నప్పుడు అండి ప్రొడక్ట్ని పరిచయం చేయాలి అంటే సార్ ఎన్నిసార్లు కూడా మనకి హెల్త్ ఇష్యూస్ మనం డైరెక్ట్గా అడగలేకపోవచ్చు అండి. సో ఏదైనా ఫేస్ మీద మచ్చలు ఉన్నా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వెంటనే మనం వాటి గురించి డిస్కస్ చేయొచ్చు అండి. సో వై బికాస్ మనకు ప్రోడక్ట్ మీద నాలెడ్జ్ ఉంది కాబట్టి. సో తీసుకుంటాం కాబట్టి నేను జూమ్ మీటింగ్స్ ద్వారా. సో చాలా మంది ఏంటంటే సార్ ప్రొఫెషనల్స్ అండి, అంటే మార్కెటింగ్ పీపుల్ అండి. సో ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా సరే నిచ్చి పెళ్లి కొడుకుల్లా కనపడతారండి. ఇప్పుడు నీట్ షేవ్ ఉంటుందండి, మంచి డ్రెస్సింగ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే సార్ గ్రూమింగ్ కోసం అండి డైలీ షేవ్ చేయడం వల్ల స్కిన్ ఆల్మోస్ట్ స్మూత్నెస్ కోల్పోతుందండి, రఫ్ అయిపోతుందండి. సో అది కూడా ఏంటంటే బయట భారత్ బర్ దగ్గరికి వెళ్ళి సెలూన్కి వెళ్ళి చేయించుకోవాలంటే సో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్. సో మన దగ్గర ఒక అద్భుతం ప్రొడక్ట్ ఉందండి, నేను ఒక ఆల్రెడీ నేను పర్సనల్గా యూజ్ చేస్తున్నాండి, నా పర్సనల్ టెస్టిమోనీ. సో నాకు ఆల్మోస్ట్ 18 ఇయర్స్ మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎక్స్పీరియన్స్ అన్నది. సో 18 ఇయర్స్ కూడా ఆల్మోస్ట్ నేను విత్ షూ ఇన్ షర్ట్ అండ్ సో ఫార్మల్స్ తోనే ఉన్నాను. నాకు డైలీ షేవ్ అనేది ఎవ్రీ 2 డేస్కి షేవ్ అనేది నాకు బాగా ఇంట్రెస్ట్ అండి, లేకపోతే నాకు ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది. సో దీనివల్ల ఏంటంటే స్కిన్ రఫ్ అవుతుందేమో అనుకున్నాం సార్. కాకపోతే ఏంటంటే నేను గతంలో కన్నా ఐఎంసీ ప్రోడక్ట్ నేను అరౌండ్ 315 రోజులు అవుతుందండి కంపెనీలోకి వచ్చి నేను. సో 315 రోజుల్లో ఆల్మోస్ట్ ఒక 200 టైమ్స్ నేను షేవ్ చేసుకుని ఉండొచ్చు మేబీ. ఇందులో సార్ ఎస్పెషల్లీ మన రేజర్లోని స్టైన్లెస్ స్టీల్ మీద అలోవెరా ఉంటుందండి. సో అద్భుతం సార్, స్కిన్ స్మూత్ కావడానికి అలోవెరా ఉపయోగపడుతుంది. దాంతోపాటు విటమిన్ ఈ అండి. సో విటమిన్ ఈ కూడా సార్ మన స్ట్రిప్ మీద ఉంటుంది. సో ఎవరైతే హాట్ వాటర్తో ఒకసారి ఫేస్ అంతా క్లీన్ చేసుకుని రేజర్ని యూజ్ చేస్తారో చాలా స్మూత్గా వస్తుందండి మీ స్కిన్ అంతా కూడా. సో ఆల్మోస్ట్ ఒక 8 ఇయర్స్ 9 ఇయర్స్ బేబీకి ఎంత స్మూత్నెస్ అయితే ఉంటుందో బబ్లీగానండి, ఆ రకంగా ఉంటుంది సార్ ఆఫ్టర్ షేవింగ్ కూడా మీరు యూజ్ చేయగలిగితే. సో దిస్ ఇస్ ద బెస్ట్ ప్రొడక్ట్ అండి ఆఫ్టర్ షేవర్. ఈ రెండు నేను యూజ్ చేస్తాను సార్. నాకు తెలుసున్న ఆల్మోస్ట్ నా ఫ్రెండ్ సర్కిల్ అందరికీ కూడా ఇది ప్రమోట్ చేశాను. దీనికి హెల్త్తోని లేకపోతే ఏంటంటే సబ్జెక్ట్తోని ఇంకా డెప్త్కి వెళ్తే సార్ టెస్టిమోనీస్ గురించి చెప్పడానికి ఏం అవసరం లేదు సార్, జస్ట్ ఒక్కసారి పరిచయం చేస్తే ఆయనే టెస్టిమోనీ చెప్తారండి. సో దిస్ ఇస్ ద ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్ డియర్ ఫ్రెండ్స్. మన అనుకున్న వాళ్ళు అందరూ కూడానండి. సో అందంగా కనిపించాలి అనుకుంటే కనుక మనకులాగా, సో డెఫినెట్గా ప్రోడక్ట్ని పరిచయం చేయండి. 130 రూపీస్ అండి ఇది, జస్ట్ మనకి 100 రూపీస్ పడుతుంది. సో ఐఎంసీ ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యాం కాబట్టి ఉచితంగా ఐడి తీసుకుని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అఖ్తర్జీ నాకు అవకాశం ఇచ్చినందుకు. గుడ్ ఐమ్స్. నేను నాది ఓన్గా టెస్టిమోనీ సార్. పాపది పెద్ద పాపకి స్కిన్ ఎలర్జీ వచ్చింది సార్. గుడ్ ఐఎంసీ అండి. నా పేరు ఎల్ఆర్ఈశ్వర్ అండి. మాది భువనకల మండలం చిరునవల గ్రామం. నేను 15%లో ఉన్నానండి సూపర్ స్టార్. మా పాపది చెప్దామని చేసా, హ్యాండ్ వాష్ చేశా సార్. స్కిన్ ఎలర్జీ వచ్చింది సార్, బాగా విపరీతంగా అనమాట. కాలేజ్కి వెళ్ళి వస్తుంది, ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయింది. అసలు తెల్లవారులు కూడా నిద్రపోలేదన్నమాట. ఒకటే దురద, ఒకటే అసలు మొత్తం బిళ్ళలు బిళ్ళలుగా అనమాట లోపల నుంచి మొత్తం బాడీ అంతా. అయితే నేను మా పాప ఏం చేసిందంటే వాళ్ళ కాలేజీలో అప్పటికప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ కోసం అని పరుగులు పెట్టారనమాట.
తెలిసిన వాళ్ళ ద్వారా ఆయింట్మెంట్ అని లేకపోతే వేసుకుంది, అవన్నీ యూజ్ చేసింది. దానికి అసలు రిలాక్సేషన్ రాలనే వెంటనే నైట్ తులసి రాసేసా సార్, తులసి రాయించేసా బాడీ మొత్తం ఒక 3 times మార్నింగ్, మళ్ళీ మార్నింగ్ మళ్ళా 3 పూట్ల అనమాట మన బ్లడ్ ప్యూరిఫైర్ సార్. అట్లా ఒక 1 డేకే రిజల్ట్ వచ్చేసింది సార్. ఒక 1 డేలోనే ఒక డే మొత్తం తెల్లారికి మొత్తం పూర్తిగా తగ్గిపోయింది సార్ స్కిన్ ఎలర్జీ. ఐ హ్యాపీ సార్, అసలు చాలా థ్యాంక్స్ ఐఎంసి మేనేజ్మెంట్ కి. నా టెస్టిమోనియల్ ఏంటంటే సార్, నేను ఈ ఫీల్డ్లోకి రాకముందు నాకు డస్ట్ ఎలర్జీ ఉండే సార్. ఈ ఎలర్జీ అనేది నాకు 23 ఇయర్స్ నుండి ఉంది. నేను ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కూడా ఈ ఎలర్జీ అనేది పోలేదు సార్. చాలా రకాలుగా ఖర్చు పెట్టాను, అయినా కూడా ఆ డస్ట్ ఎలర్జీ అనేది చాలా ప్రాణాంతక వ్యాధి లాగా తయారైంది నాకు. పూర్తిగా రాత్రులు కూడా నిద్ర లేని పరిస్థితులు. నేను టైలరింగ్ వర్క్ చేస్తుండేవాడిని, ఆ ఎలర్జీ డస్ట్తోని వస్తుండే అని నాకు తెలిసింది. అది డాక్టర్ దగ్గరికి వెళ్తే సార్ మీరు డస్ట్కు దూరం ఉండాలి సార్ అని చెప్పారు. డస్ట్కు దూరం ఉండడం అంటే మనం వర్క్ను వదిలేయాల్సిందే పరిస్థితి, అది వదలలేము కాబట్టి కంపల్సరీ ఈ ఎలర్జీ ఎలా వెళ్ళాలి సార్ అంటే, మీరు అంతే ఏం లేదు సార్, మీకు అలోపతిలో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు అంటే 23 సంవత్సరాల నుంచి సఫర్ అయినా నాకు రవీంద్రకోట సార్, మా అప్లైనర్ అయినటువంటి మా గురువు గారు రవీంద్రకోట సార్ నాకు ఒక మీటింగ్లో కలిసారు సార్. ఒక మీటింగ్లో కలిసినప్పుడు సార్ చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్, ఇది ప్లాన్ సార్, ఇది మనము ఐఎంసి గురించి అని ప్లాన్ చెప్తే సార్ నాకు ఇది ప్రాబ్లం ఉన్నది, ఈ ప్రాబ్లమ్ను నేను సాల్వ్ చేసుకోగలిగితే నేను ఐఎంసి తర్వాత చేస్తాను సార్ అని చెప్పాను సార్. సార్ అదేంత విషయం సార్ అని చెప్పేసి నాకు ప్రోడక్ట్స్ ప్రొవైడ్ చేశారు సార్. నేను ఇన్హేలర్ వరకు వెళ్ళిన వ్యక్తిని ఒక 15 డేస్లో నాకు కొద్దిగా తగ్గడం అనేది తెలుస్తున్నది. ఈ ప్రాబ్లం డస్ట్ ఎలర్జీ అనేది ఎలా తగ్గుతున్నది అనేది నాకుగా తెలుస్తున్నది. ఒక 15 డేస్ అయింది, కొద్దిగా ఫ్రీ అయింది, 1 మంత్ అయింది, చాలా ఫ్రీ అయింది. ఇన్హేలర్ అనేది వాడడం క్లోజ్ చేసిన సార్ నేను. తర్వాత నాకు ఇంత అద్భుతమైన ప్రోడక్ట్స్ ఉండి కూడా నేను 23 సంవత్సరాల నుంచి ఇట్లా సఫర్ అయినా అని చెప్పేసి ఒక 2 మంత్స్లో నాకు కంప్లీట్గా క్లియర్ అయింది. ఇలా మార్నింగ్ లేసే వ్యక్తిని కాదు నేను, మార్నింగ్ లేవాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటుండే, శ్వాస రాకపోవడము, చాలా రకాలుగా ప్రాబ్లమ్స్, దాన్ని తెల్లార్లు పూర్తిగా నిద్ర లేమితనం ఉంటుండే. బ్రీతింగ్ రాకపోతే ఎలా ఉంటుంది సార్, చాలా ఘోరంగా ఉంటుంది, చనిపోవాల్సిన పరిస్థితి కూడా స్ట్రైక్ అవుతూ ఉంటుంది మైండ్లో బ్రీతింగ్ రాకపోతే. అట్లాంటి పరిస్థితిని నేను ఇప్పుడు పర్ఫెక్ట్గా క్యూర్ అయినా వితిన్ 2 మంత్స్లోనే నేను ఇందులో నేను ఒకటి అవుట్లెట్ తీసుకున్నాను, ఫ్రాంచైజ్ తీసి మెయింటైన్ చేస్తున్నాను, ఇప్పుడు రూబీ స్టార్ మెయింటైన్ చేస్తున్నాను సార్. నేను అద్భుతమైన ప్రోడక్ట్స్ సార్, నేను అలోవీరా తీసుకున్నాను, గోమూత్ర, హిమాలయన్ బెర్రీ ప్లస్ తులసి, హల్దీ, వీటితో నాకు పర్ఫెక్ట్గా క్యూర్ అయింది సార్. షావన్ గోల్డ్ తీసుకున్నాను ప్లస్ సూపర్ హెల్త్ ట్యాబ్లెట్, చాలా అద్భుతంగా పనిచేసినాయి సార్ ఇవి ప్రోడక్ట్స్తోని. నేను డైలీ రెగ్యులర్గా తులసి, హల్దీని వీటిని కంటిన్యూ చేస్తున్నాను, అప్పుడప్పుడు గోమూత్ర, హిమాలయన్ బెర్రీ, అలవీరాన్ని తీసుకుంటున్నాను సార్. వీటితో నాకు పర్ఫెక్ట్గా క్యూర్ అయిపోయింది. గ్రేట్, థ్యాంక్ యూ. ఎంట్రన్స్ అవ్వడమే నేను డస్ట్ ఎలర్జీతో ఎంట్రన్స్ అయ్యింది సార్. నాకైతే మాత్రం 15 డేస్కి ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకుని రకరకాలుగా వాడివ్వండి. వాళ్ళు 3 మంత్స్ తర్వాత ఇన్హేలర్ ఇచ్చారు, అది కంటిన్యూగా వాడుతూ ఉండేవాడిని, అదైతే పక్కన పెట్టింది. ఇప్పుడైతే నేను ఒక ఫ్రెండ్ వచ్చి శ్రీ తులసి ఇవ్వడం వల్ల దాంట్లో ఎంటర్ అయ్యండి జాగ్రత్తగా అలాగా కంటిన్యూ అవ్వాను. ఈ మధ్యలో అయితే మాత్రం శ్రీ తులసి సార్, శ్రీ తులసి లాంజెస్ అండి, లాంజెస్ యూజ్ చేసేవాడినండి. కంపల్సరీ జోబులో ఒక షీట్ అలా తీసుకెళ్ళేవాడిని, ఎప్పుడైనా ప్రాబ్లం అవుతుందని అలాగా కంపల్సరీ తీసుకొచ్చేవాడు వెనక్కి వేసుకోకుండానే, అంటే అంత అలా క్లియర్గా ఉంటుందండి. లేదంటే కనుక నేను శీతాకాలం వచ్చేటప్పటికి 5 అయ్యేటప్పటికి కంపల్సరీ ఇంటికి చేరిపోయేవాడినండి. ఎందుకంటే శీతాకాలం పడలకండి, అసలు డస్ట్ ఎలర్జీ గురించి ఈ మంచుకి అన్నీ కూడా పడక నేను కంపల్సరీ ఇంటికి వచ్చేసేవాడిని అండి. ఇప్పుడు అయితే మాత్రం మొన్న అమలాపురం మీటింగ్ అయితే మీ అందరికీ తెలుసు సార్ టైం ఏ టైం అయిందో. మొన్నటి కూడా కిరణ్ సార్తో అయితే నైట్ 10:30 అయింది సార్, మాకు ఇంత పెసర ఏ ప్రాబ్లం లేదండి. ఇప్పుడు అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ థ్రోట్ కేర్ లాంచెస్ సార్, చాలా ఎక్సలెంట్గా ఉంటున్నాయి సార్, దీని మీద ఒకటికి ఒకటి చాలా బాగుంటున్నాయి సార్. ఇప్పుడైతే మాత్రం థ్రోట్ లాంచెస్ బాగా వాడుతున్నాయండి. నేను కూడా ప్రిపేర్ చేయడానికి మాది కిరణ్ జనరల్ స్టోర్స్ అండి, దాంట్లో కూడా రకరకాల ఐటమ్స్ ఎప్పుడు కూడా విక్స్ ట్యాబ్లెట్ జోబులో పెట్టుకుని ఉంది సార్. ఇప్పుడు దీంట్లోకి వచ్చిన తర్వాత దాంట్లో ఉన్న అట్ల గురించి తెలిసి నేను కంటిన్యూగా చేస్తున్నాను సార్. ఇప్పుడు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
సార్ నేను యాక్చువల్ గా నాది ఫార్మసీ సార్ మెడికల్ ఫార్మసీ అందులో పోయి నా దగ్గర నేను 6 ఇయర్స్ నుంచి నేను ఫార్మసీ రన్ చేస్తుండగా నా దగ్గర ఒక కస్టమర్ రెగ్యులర్ గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ డైలీ కండెప్ ఒకసారి పెట్టుకుంటే యూజ్ చేసుకునేవారు సార్. అయితే నేను ఎప్పుడైతే నేను ఐఎంసీలో జాయిన్ అయ్యానో నా ప్రొడక్ట్ మన ఐఎంసీ ప్రొడక్ట్ పెట్టి ఒకళ్ళకి డెమోకి వస్తారు. యాక్చువల్గా ప్రొడక్ట్ చూసుకుంటుంటే సార్ ఇది దేనికంటూ అడుగుతూ ఉండేవారు. అడుగుతుంటే ఒకసారి ఆ సార్కి ఏం చేసానంటే ఒక ఎలోవేరా జ్యూస్ తోటి శ్రీ తులసి ఎల్లో డైట్ ఇస్తే ఆయన విత్ఇన్ 10 డేస్ లో ఎక్సలెంట్ గా ఉంది సార్ ఇది నాకు ఈ ప్రొడక్ట్ నాకు ఇన్ని రోజులు అల్లపతి వాడుతున్నా నాకు రిజల్ట్ ఈ యొక్క మన అజెన్సీ ప్రొడక్ట్ ఎప్పుడైతే నాకు చాలా ప్రొఫెషన్ చాలా ధన్యవాదాలు అని చెప్తూ ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా మంచి మోటివేట్ చేస్తూ ఆయన చాలా బాగా మాకు